గుంటూరు జిల్లా బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డీఎస్పీ సోమశేఖర్ మాట్లాడుతూ, కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల సూర్యలంక సముద్ర స్నానం ఆచరించడానికి వచ్చే భక్తుల భద్రతరీత్యా ఇద్దరు డీఎస్పీలు, 7 సీఏలు, 28 మంది ఎస్ఐలు మరియు పలువురు సిబ్బందితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. మనకి ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి మన ఈ సూర్యలంక బీచ్లో యాత్రికులు మరి భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి భారీ ఎత్తున వస్తూ ఉంటారు. సుమారు కార్తీక పౌర్ణమి రోజు 2 లక్షల నుండి 2.5 లక్షలు మరి వచ్చి అక్కడ పూజలు చేసి తర్వాత అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడాను మరి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు అక్కడ చేస్తూ ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మరి హెల్త్, మరి ఇతర శానిటేషను ఇలాంటి అవన్నీ కూడాను వారు చూస్తూ ఉంటారు. మరి మా తరఫున మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున బందోబస్తు ఏర్పాట్లో భాగంగా అక్కడ మా సబ్ రీజను స్థాయిలో ఉన్నటువంటి ఫోర్సు సరిపోదు, దానికి మేము మా ఎస్పీ గారికి ఈ బందోబస్తు నిమిత్తము పెద్ద ఎత్తున మరి బయట నుండి ఆఫీసర్సు మెన్ను కావాలని చెప్పేసి అడిగి వారిని తీసుకుని వారి ద్వారా ఈ బందోబస్తు నడుచుకుంటాం. ఈ సంవత్సరం కూడా మా ఎస్పీ గారు మా గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విజయరావు గారిని అడగటం, వారు మరి ఇక్కడ వచ్చేటువంటి 2 లక్షలు 2.5 లక్షలకు వచ్చేటటువంటి ఈ యాత్రికులు ఈ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా వచ్చి మరి స్నానం ఆచరించి పూజలు చేసుకుని వెళ్ళేందుకు మరి దగ్గర మాకు బయట నుండి 290 మందిని మాకు ఇస్తున్నారు. మరి మా దగ్గర ఉన్నటువంటి వారిని మరి మా దగ్గర అంటే మా సబ్ డివిజన్, మరి బయట సబ్ డివిజన్ నుంచి వచ్చేవారు 290 మంది ఉంటారు. మా దగ్గర ఉన్నటువంటి సిబ్బంది మొత్తం 240 మంది వరకు ఉంటారు. మొత్తము 535 మంది సిబ్బందితో, వాళ్ళల్లో సిఐ ర్యాంకు వారు 7 మంది, అలాగే ఎస్ఐ ర్యాంకు వారు 28 మంది, అలాగే హెడ్ కానిస్టేబుల్స్ మొత్తము 72 మంది, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, అలాగే కానిస్టేబుల్స్ 260 మంది, అలాగే ఉమెన్ కానిస్టేబుల్స్ 40 మంది, హోంగార్డ్స్ 130 మంది, అలాగే మొత్తము 35 వరకు వీరు కోర్స్ని పెట్టి మరి అక్కడ ట్రాఫిక్ మాకు ఇక్కడ ఈ బందోబస్తుకి ముఖ్యంగా ట్రాఫిక్ వచ్చి పోయేటువంటి వారంతా కూడా వాహనాల్లో రావడం జరుగుతుంది అక్కడికి. అది ఎందుకంటే మన బాపట్ల టౌన్ నుంచి దగ్గర 8 కిలోమీటర్లు అది సీషోర్కి వెళ్ళాల్సినటువంటి ఆ రూటు ఉంది. సీషోర్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి అక్కడ రావడానికి ఈ ట్రాఫిక్ ఇక్కడ నుండి కూడాను ఈ రోడ్ల మీద వాహనాలు వచ్చి అక్కడ పార్కింగ్ పెట్టుకునేటువంటి దాని గురించి ఈ ట్రాఫిక్ మీద ఎక్కువగా మేము దృష్టి పెడుతున్నాం. ట్రాఫిక్ వచ్చేసి గమనించవలసింది భక్తులు, అక్కడికి వచ్చే యాత్రికులంతా కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డు పక్కన ఎక్కడా కూడాను వాహనాలు నిలపకూడదు. మరి మేము ఈ వాహనాలు నిలుపుకోవడానికి కార్లు అలాగే 4-వీలర్స్ వాటికి అక్కడ పార్కింగ్ ఏరియా కేటాయించాం, అలాగే మోటార్ సైకిళ్ళకి ప్రత్యేకించి అవి పార్క్ చేసుకోవడానికి ఒక పార్కింగ్ ప్లేసు అక్కడ కేటాయించాం. ఈ పెద్ద వాహనాలు పెట్టడానికి ఒకవేళ మేము ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో 2-3 చోట్ల పార్కింగ్ ప్లేసు ఏర్పాటు చేశాం. మరి అక్కడ అన్ని చోట్ల కూడాను పూర్తి స్థాయిలో ఎస్ఐ ర్యాంకు నుండి కానిస్టేబుల్ వరకు కూడాను హోంగార్డు వీరితోటి బందోబస్తుకి ఏర్పాటు చేశాం. వచ్చినటువంటి వారు లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో వెనక నుంచి ఒకదాని ఒకటి పక్కన చక్కగా ఆర్డర్లో పెట్టుకుని లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు దారి చక్కగా ఏదైతే మేము నిర్దేశించి చూపిస్తున్నామో వాటి ద్వారా లోపలికి వెళ్ళటం, వాటి మళ్ళీ తిరిగి రావడానికి కూడా దారి వదిలేసి
ఆ విధంగా పార్క్ చేసుకోవాలి, అడ్డదిడ్డంగా ఎవరు పెట్టకూడదు. అక్కడ పోలీస్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సహకరించాలి. ఆ విధంగా పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్ళిన కార్లు అన్నిటి దగ్గర కూడాను ఆ కార్లకు సంబంధించినటువంటి వారు ఎవరైనా డ్రైవర్లు వచ్చింటే వాటి దగ్గరే ఉంటే మంచిది. అవసరమైతే వాటిని అటు ఇటు కదపాలని అంటే అక్కడ డ్రైవర్ లేకుండా పోతే అది ఆ కార్లు మళ్ళీ అడ్డంగా ఉన్నాయి, అవి తీసేయటం కుదరదు. ఆ కార్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు అక్కడే ఉంటే మంచిది. అది సొంత వారే తీసుకుని వచ్చినట్లయితే ముందే జాగ్రత్త తీసుకుని జాగ్రత్తగా వాటిని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఆ విధంగా పార్కింగ్ ప్లేస్ను చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి అని, పోలీసులు సహకరించాలని చెప్పేసి అని కోరుతున్నాం. మరి ఇది కాకుండా రూట్ అంతా కూడాను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడాను మేము మొబైల్స్ పెడుతున్నాం. ఆ మొబైల్స్ మీద కూడాను మేము ఇవి ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మొబైల్ వెహికల్స్ అవి పెడుతున్నాం. వాటి ద్వారా కూడాను ఇక్కడ బాపట్ల టౌన్ నుండి సూర్యలంక వరకు కూడాను రోడ్ల మీద మా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది కూడాను ఈ యాత్రికులు మరి తప్పనిసరిగా గమనించి పోలీసు వారి యొక్క సూచనలు పాటించాలని చెప్పేసి అని, మరి ఎక్కువ మంది రోడ్ల మీద నుంచుని అటు ఇటు వచ్చేవారికి అడ్డంగా ఉండకుండా మరి ఫ్రీ ఫ్లో ఉండేటట్టుగా వెళ్ళటానికి రావడానికి కూడా అది మరి సహకరించాలి యాత్రికులు భక్తులు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రోడ్ల మీద నుంచుని ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ అడ్డంగా మోటార్ సైకిళ్ళు లేకపోతావో సడన్గా వచ్చి ఆపేసి అడ్డంగా పెట్టి అలా ఎవరు కూడా అసౌకర్యం కలుగు చేయవద్దని కోరుతున్నాను ప్రయాణికులకి. ఆ తర్వాత ఇది ఒక ట్రాఫిక్ వింగ్ ఇప్పటి వరకు చెప్పినటువంటిది. తర్వాత ఇంకా లోపలికి వచ్చినప్పుడు స్నానాలు చేయడానికి ఆ లోపల సీ షోర్లో అక్కడ మా వాళ్ళు బందోబస్తులో మునిగిపోకుండా ఉండేదాని గురించి ఎవరైతే భక్తులు లోపలికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఆ స్విమ్మర్స్ని కూడాను దగ్గర 100 మందిని అక్కడ మేము పెడుతున్నాం. ఆ పై భాగంలో సముద్రంలో బోట్స్ ఇటు అటు కూడాను మా పోలీసు వారు కూడా ఉంటారు, అందులో అవి తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా ప్రమాదవస్తు లోపలికి వెళ్ళే పరిస్థితి కొట్టుకుపోయే పరిస్థితి ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే రంగంలో దిగుతారు వాళ్ళని రక్షించడం కోసం. ఆ అందులోను కూడా అవి ఆ పడవల్లో స్విమ్మర్స్ ఉన్నారు, గజేతగాళ్ళు ఉన్నారు. ఆ విధంగా పై భాగంలో ఈ పడవల మీద పెట్రోలింగ్ పెట్టారు, అవి ఇటు అటు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఒకవేళ బాగా లోపలికి వచ్చేటట్టయితే వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ స్విమ్మర్స్ని ఇది 700 మీటర్లు సుమారు స్ట్రిచ్ ఉంది, స్నానాలు చేసేటటువంటిది ఒక 700 మీటర్లు దూరం ఉంటుందన్నమాట ఈ వచ్చినటువంటి వాళ్ళు స్నానం చేయడానికి. అక్కడ కూడాను ప్రతి ఒక 30-50 మీటర్ల దూరంలో ఒక్కొక్క స్విమ్మర్ని పెడుతున్నాం లోపల. వాళ్ళు అక్కడ నుండి ఇమీడియట్గా వాళ్ళు కూడా ఎవరైనా మునిగిపోయేదింటే అది అటెండ్ అవుతూ ఉంటారు, వాళ్ళని రక్షిస్తారు. ఆ విధంగా ఒకటి చేస్తున్నాం. ఈ NDRF SDRF వీళ్ళు బృందాలు కూడాను వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చాం, వాళ్ళు కూడా వస్తున్నారు. మరి ఆ విధంగా స్విమ్మర్స్ తోటి ఈ NDRF SDRF వీళ్ళతోటి మా పోలీసు సిబ్బంది అక్కడ ఈ పై భాగంలో వీళ్ళు బట్టలు మార్చుకునే దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు అక్కడికి. ఆ బట్టలు మార్చుకునే దగ్గర మా ఆడ పోలీసు ఉన్నారు, ఉమెన్ పోలీస్, వారిని అక్కడ పెడుతున్నాం. అలాగే క్రైమ్ పార్టీలు ఉన్నాయి, మట్టిలో తిరుగుతుంటారు వాళ్ళు, నేరాలు జరగకుండా వీళ్ళు విలువైన వస్తువులు ఏమైనా బ్యాగుల్లో కానీ లేకపోతే వాళ్ళు తెచ్చినటువంటి ఇతరత్ర ఏమైనా వాటిలో పెట్టుకుని వాళ్ళు బట్టల్లో పెట్టుకుని ఈవెన్ సెల్ ఫోన్లు కూడా విలువైనవి ఉంటున్నాయి, 1,50,000, 40,000 ఉంటున్నాయి. వీటిని వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎవరైనా దొంగతనం చేస్తారని మేము మా గుంటూరు నుంచి కూడాను క్రైమ్ పార్టీ ఉంది అక్కడ, స్పెషల్ క్రైమ్ పార్టీస్ ఉన్నాయి అక్కడ, CCS వారు కూడా వస్తున్నారు. వీళ్ళందరితో కూడాను ఈ క్రైమ్ ఏమీ కూడా నేరాలు జరగకోకుండాను అక్కడ దొంగతనం జరగకుండా వారిని పహారా తిప్పుతాం. అదేవిధంగా అక్కడ టవరు మీద వాచ్ పెడుతున్నాం, టవర్స్ ఉన్నాయి 3 టవర్స్. ఆ టవర్స్ మీద కూడాను ఈ బైనాక్యులర్స్ ఇచ్చి వాటి మీద కూడాను ఎవరు ఏమి అయినా అనుమానితులు కానీ లేకపోతే ఎవరైనా దొంగతనాలు జరుగుతున్నాయా లేకపోతే ఏమిటి అనేటువంటి దాని మీద అది కూడాను పెడుతున్నాం. ఆల్రెడీ అవి టవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాస్ కూడాను పెడుతున్నాం. ఇవన్నీ కూడాను ఆ యొక్క బీచ్లో నేరాలు జరగకుండా ఎవరు మునిగిపోకుండా స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళు చేస్తున్నాం. ముఖ్యంగా మా
మా పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏమిటంటే, యాత్రికులు ఈ ఎవరైతే వస్తారో అక్కడ భక్తులు పుణ్య స్నానాలకి సముద్రంలో ఎక్కువ లోతు వెళ్ళొద్దు, దయచేసి ఎక్కువ లోతు వెళ్ళొద్దు. ఇంకా ఆ అలలో లోపపోయే ప్రమాదం ఉంటుంది లోపలికి. అందుకోసము ఎంతవరకు వెళ్ళి స్నానం చేసి వస్తే మంచిదో అది వారు ఎవరికి వారు గమనించాలి. అలాగే చిన్నపిల్లల్ని లోపలికి తీసుకెళ్ళకూడదు, అలాగే చిన్నపిల్లల్ని బయట వదిలేసి ఉంచకూడదు. వాళ్ళ దగ్గర ఎవరినైనా వాళ్ళ మనుషులను ఎవరైనా ఒకరు ఉంచుకోవాలి. అలాగే వస్తువులు ఏదైనా విలువని ఉంటే వాటిని దగ్గర కూడా వాళ్ళ మనుషులు పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైతే బస చేస్తుంటారో ఈ రిసార్ట్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, వాటిలో బస చేసేటప్పుడు కూడాను అక్కడ విలువైన వస్తువులు అవి పెట్టుకున్నప్పుడు వాళ్ళ మనుషులను ఒకరు ఉంచుకోవటం చేయాలి. అవి తాళాలు కూడా పగలగొట్టి లేకపోతే ఇంకా ఇతర లేకపోతే వాటిలో ఉన్నటువంటి పెట్టినటువంటి విలువైన వస్తువులు దొంగిలించే అవకాశం ఉంది. అలాగే కార్లలోనూ వాహనాలు ఇతర వాహనాల్లోనూ కూడా పెట్టుకుంటే మంచిదని అట్లా పెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తుంటారు. అవి కూడా అద్దాలు పగలగొట్టి వాటిని పట్టుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కారులో కూడా విలువైన వస్తువులు పెట్టుకోవద్దు. అలాంటి నేరాలు జరిగిన తర్వాత మనం ఏం చేయలేము, అవి పట్టుకునే వరకు అది మళ్ళీ మీరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో మీ తరఫున జాగ్రత్తలు తీసుకోవాల్సినవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాత్రులంతాను అక్కడికి వచ్చే భక్తులంతాను వీటిని గమనించాలి. ఈ విధంగా మరి మొత్తము మేము 535 మందితోటి 12వ తారీఖు తెల్లవారుజాము 3 గంటల నుండి ఆ రోజు సాయంత్రము 6-7 గంటల వరకు కూడాను మరి పూర్తి స్థాయిలో మా యొక్క సేవలు అక్కడికి వచ్చేటువంటి వారికి వినియోగించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి అక్కడికి వచ్చే భక్తులు కూడా ఎవరైతే ఈ భోజనాలు లేకపోతే ఇవి ఎలాంటివి ఉంటాయో అవి మంచి భోజనాలా కాదా అవి ఎలాంటి అవి కూడా చూసి వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే వాటర్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాట్లు చేయబడిందో అందరికి డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయబడింది, అది వాళ్ళు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు చేస్తున్నారు. రూరల్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు చక్కగా వినియోగించుకుని రోడ్ల మీద ట్రాఫిక్ విషయంలో ఎవరికి అడ్డు లేకోకుండా మీరు ఎంత సహకరిస్తారో అంత చక్కగా మరి మీ యొక్క టూరు విజయవంతం అవుతుంది. అందుకని యాత్రికులు భక్తులంతా కూడా ఇది గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని. మేము అక్కడ ఒక పోలీసు అవుట్ పోస్ట్ కూడా పెట్టాం. ఆ పోలీస్ అవుట్ పోస్ట్లో 24 గంటలు కూడాను మా ఏఎస్ఐ స్థాయి అధికారి ఎస్ఐ స్థాయి అధికారి ఉంటారు. మరి మీకు ఏమైనా కానీ ఎవరైనా తప్పిపోయినా కానీ కూడాను పిల్లలు లేకపోతే మనుషులు లేకపోతే ఏమైనా ఇతరత్ర ఏమైనా దొంగతనాలు జరిగినా కానీ కూడాను వెంటనే అక్కడ వచ్చేసి ఆ ఓపీ పోలీస్ స్టేషన్ ఉంది, సూర్యలంక బీచ్ లోపలికి వచ్చే మెయిన్ గేట్ నుంచి కొద్దిగా 50 మీటర్ల లోపల రాగానే అక్కడ టవర్ ఉంది. ఆ టవర్ దగ్గరే ఈ ఓపీ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ మీరు వారి సేవలు కూడా వినియోగించుకోవాలి, మా పోలీసు వారి సేవలు అని చెప్పేసి కోరుతా ఉన్నాను.